మేమందరం ఎందుకో మాకు సమస్య వచ్చింది జిల్లాకు సంబంధించిన సమస్య వస్తే నేను అప్పుడు ఒక్కనే మంత్రిని ఉంటుంది కేటీఆర్ గారు నేను ఇద్దరమే మంత్రులు ఉన్నాం గౌరవనీయులు కేటీఆర్ గారు ఆ రోజు కరీంనగర్ జిల్లా మొత్తం పాత జిల్లా అంతా మీరే చూసుకోవాలని చెప్తే నేనే చూసుకున్నాను నాకు ఆ గౌరవం ఇచ్చి నాకు ఆ గుర్తింపు ఇవ్వాలని నేను అంటలేను అయితే మేమందరం కలిసి మాకు సమస్య వస్తే మేము ప్రగతి భవన్ పోయినాము అప్పుడు కొత్త ప్రగతి భవన్ కట్టలేదు పాత ప్రగతి భవనే ఉండదు అంటే 2015 16 బిగినింగ్ అనుకుంటాను పోతే మమ్మల్ని గేట్ కాడనే ఆపి ప్రగతి భవన్ గేట్ల కాడ ఆపి మమ్మల్ని మేము షాక్ తిన్నాం నేను మంత్రిని నా ఎంబడి ఒక 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు ఆపుతున్నారని చెప్పంటే లేదు లేదు ఎవరికి ఆలోచిస్తలేదు మేమేమన్నా అంటే మా ఇజ్జత్ దక్కించుకోవడానికి అరే ప్రెస్ కిట్లు అంతా ఉన్నారు మేము ఒకసారి లోపలికి పోయి సార్ కలవకుండా మళ్ళీ బయటకు వస్తామని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి మంత్రి హోదాలో ప్రగతి భవన్ అసలు ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎప్పుడంటే అప్పుడు కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మేమేమన్నా మా సార్కు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు మా సార్ ఇవాళ మూడ్ బాగాలేకపోవచ్చు మా సార్కి ఇంకేమైనా కావచ్చు కానీ మేము లోపలికి పోయి మళ్ళీ తిరిగి వస్తామంటే ఓనియకపోతే ఆ రోజు ఇదే మా సహచర ఎమ్మెల్యే గంగల కమలాకర్ గారు అన్న అంటే ఇంత అహంకారం ఉంటుందా అన్న ఇంత అభిమానం ఉంటుందా అన్న ఇగో ఇట్లాంటప్పుడే మళ్ళీ ఇట్లాంటి సందర్భంలో మన ఈగో దెబ్బతింటే కరీంనగర్ నుంచే మరో విప్లవం వస్తా అని చెప్పినోడు మా గంగల కమలాకర్ గారు నేను ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి చెప్పండి నేను అంతా చెప్పండి చెప్తున్నాను అంటే ఎందుకు ఇవాళ మాలాంటి వాళ్ళం ఇట్లా స్పందించాల్సి వస్తుంది అనేది చాలా కారణాలు ఉన్నాయి వాటికి ఏదో మాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు లేకపోతే మాకేదో డిపార్ట్మెంట్ ఇది ఇవ్వలేదు మాకు అదిగానే కాదు మేము కొట్లాడిందే ఆత్మగౌరవ పోరాటం కోసం కొట్లాడాలి మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడుతుంది నేనేమని అంటున్నా నేను ఎవరి గురించి పర్సనల్ ఎవరికి విమర్శ చేయట్లేదు మేము అడుగుతుంది అలా ఆనాడు నుంచి అయినాడు వరకు 2014 వరకు మా ముఖ్యమంత్రి గారు ప్రజల్ని నమ్ముకున్నాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు చట్టాన్ని నమ్ముకున్నాడు ఉద్యమాన్ని నమ్ముకున్నాడు కానీ 2014 తర్వాత గిట్లాంటి అన్ని కూడా జరిగినాయి కాబట్టి ఆనాడు 2015 16 ఇట్లాంటి జరిగినాయి అందుకని నేను ఎవరి గురించి మాట్లాడుతలేను నేను ఎవరి గురించి కామెంట్ చేయను నన్ను ఈ స్థాయికి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ నన్ను ఈ స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ తప్ప నేనేం అంటే కానీ కేసీఆర్ గారు గంత గొప్ప ప్రజలలో ఉండాల్సిన కేసీఆర్ గారు గంత గొప్ప గాంధీలక చలం అనేటువంటి కేసీఆర్ గారు మరి ఎవరి వలనో ఎవరి సలహాల వలనో ఎవరి రిపోర్ట్ల వలనో చివరికి మంత్రులకు కూడా ఎంట్రీ లేదు నేను నా ఒక్కరిగా కాదు మహమూద్ అలీ గారు కూడా అపాయింట్మెంట్లకు వెళ్ళిపోయాడని నాయి నరసింహరెడ్డి గారు గేట్లకు వెళ్ళిపోయాడని అనేక ఉదంతాలు మీ దగ్గరకు వచ్చినాయి కొద్ది రోజుల వరకు అసలు ఎమ్మెల్యే రాణిస్తలేరు అనేటువంటి ఉదంతాలు లేవు గా పొరడం తప్ప గా వేదం తప్ప మాకే వాదన ఉంటుందండి ఇవాళ నేను అడుగుతున్నా మీ అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి మీరు మాట్లాడండి మీకు అవకాశం ఉంది మీరు ఎన్నైనా విమర్శలు చేయవచ్చు నేను ఎప్పుడు కూడా ఈ పార్టీకి వ్యతిరేకమైన పనులు చేయలే నేను ఎప్పుడు కూడా పార్టీ లైన్ తప్పలేదు ఇలా ముఖ్యమంత్రి గారు తర్వాత వారి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే కూడా స్వాగతించడం తప్ప మేమేదో ముఖ్యమంత్రి కావాలి ఎవడో నినాదాలు ఇస్తుందని చెప్పి అంటున్నారు వాళ్ళు నినాదాలు వీళ్ళే పంపించి పిచ్చిన అయిపోతారు మమ్మల్ని చెడగొట్టడానికి ఎవరో ఉంటారు ఇప్పుడు కొన్ని 1000 మంది ఉంటారు ఎవరి నోట్లో ఏముందో మనకేం తెలుస్తుంది ఎవరి మధ్యలో ఏముందో మాకు తెలుస్తుంది మాకు గంత ఏదో గిది కావాలి గది కావాలనేటువంటి కోరికలు ఉండాలి కాదు మేము మళ్ళీ చెప్తున్నాం మంత్రులు కాకపోయినా మనుషులకు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండు అనేది మా భావన తప్ప ఇవాళ ఏ ఫలితం వచ్చినా కూడా ఇలా కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు కావచ్చు కాక కానీ కొట్లాడేటువంటి సోల్జర్ ఉంటాడు కింద కమాండర్ ఇన్ చీఫ్ ఎంత ఇంపార్టెంటో యుద్ధం గెలవాలంటే కింద ఉన్న సోల్జర్ కూడా అంత ఇంపార్టెంట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు కింద కార్యకర్తలు ఉంటారు అందరి సమన్వయం అందరి యొక్క త్యాగం అందరి యొక్క కమిట్మెంట్ అందరి యొక్క పందనం లేకుండా రిజల్ట్ రాదు ఇలా వరంగల్ ఎన్నికలు గెలిచినాం కింద కార్యకర్తలు పనిచేయకపోతుంది కదా అందుకని ఎవరికి వాళ్ళుగా అవన్నీ ఉంటాయి ఎవరి లెవెల్లో వాళ్ళు ఉంటుంది ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది తప్ప ఇలా ఎవరెవరికి ఇచ్చపరిచినట్టు కాదు ఇలా నేను మాట్లాడుతున్నా నా మీద ఇవాళ నేను నిన్న చెప్పిన అరే ఈటలాంద్ర అంటే గిట్లని చేసేందుకు కనీసం పిలిచిపిచ్చి అడిగి ఇక నువ్వు నచ్చదా అంటే నేను రాజీనామా చేస్తుంటాను కానీ గింత భూకుంభ కొనాలని చెప్పి 500 మంది పోలీసులను పెట్టి 100 మంది రెవెన్యూ అధికారులను పెట్టి నా మీద గింత కక్ష సాధన చేయాల్సిన అక్కడ ఉందా మొత్తం నా బ్యాంకుకు పోయిందు నా అకౌంట్ అన్ని చూసుకుంటూ ఏం చూస్తాను నా మీద చెప్పండి నేను నిన్నే చెప్పిన ఒకవేళ తప్పంటూ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పిన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని కూడా చెప్పిన గింత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పదే ఇది కూడా నేను ఎవరి మాటలకు స్పందించను నా నేచర్ అది కాదు ఇవాళ నేను నాదేదో కోర్టు వ్యవహారం ఉంది కాబట్టి నేను స్పందించిన నేను ఎవరు కామెంట్ చేసినా వాళ్ళందరూ ఎవరెవరు నాతో ఏమేమి బాధలు చెప్పుకుని ఏం చెప్తా చెప్పాడు అంతా నా సాక్షులు నేనే మా ఈశ్వరులతో మేము ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది మా వినోదంతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది మా రసమయ్యతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది నేను ఎవరి దగ్గర పోతలేను ఎవరిని కలుతలేను కూడా నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఎవరు అడుగుతలేను నేను
నాకు నేనుగా నేను నాకు అవమానం జరిగింది కాబట్టి కోర్టుకు పోయినా. ఇవాళ నాకు నేనుగా నాకు అవమానం జరిగింది, ఈ పార్టీకి అవుతుంది. ఇక మా వాళ్ళ అభిప్రాయం కోసం వచ్చిన మా వాళ్ళ అభిప్రాయం మేరకు రేపు నిర్ణయం తీసుకుంటాం తప్ప అంతకంటే మీకు ఏం లేదు. మేమేదో గిది చేస్తాం అది చేస్తాం వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళతో నచ్చారు. ఇప్పుడుగా ఫ్రీ జోన్ ఫ్రీ అయిపోయినా కాబట్టి అందరితో మాట్లాడారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఒక ఒక మనిషికి ఇంకొక పార్టీతో మాట్లాడుకునే అవకాశం ఉండదా, ఇంకొక వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం ఉండదా చెప్పండి. ఎంత బాధ అంటే అసలు మేము ఇలా మీరు ఇంత మాట్లాడుతుందో 2014 కంటే పూర్వము మేము ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గరికి పోలేదా? మేము సిమెంట్ రోడ్డు తెచ్చుకోలేదా? డాంబర్ రోడ్డు తెచ్చుకోలేదా? దరఖాస్తు ఇచ్చే కల్చర్ లేదా? ఇవాళ అది లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా మా టీఆర్ఎస్ మంత్రులు కలవడానికి వస్తే మీరు అయిపోయిందా ఫిక్స్ అయిపోయిందా అని స్థాయి అంటే ఇవాళ ఎంత బాధ అయిపోయింది. డెమోక్రసీలో అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అధికార పక్షంలో ఉన్న మంత్రుల దగ్గరికి ఎప్పుడైనా వచ్చి దరఖాస్తు తెచ్చుకొని పని చేసుకోపోయే కల్చర్ ఉంటుంది. కానీ ఇవాళ 7 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎక్కడ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి వచ్చి ఒక ఈ సమస్య పరిష్కరించమని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ డెమోక్రటిక్ ప్రాసెస్ని ఆ సాంప్రదాయాలని ఎవరు తుంగలో తొక్కుతున్నారు? ఇవాళ నేను మొదటి నుంచి కూడా 2014 కంటే పూర్వం అన్ని పార్టీల నాయకులతో నాకు సంబంధాలు లేవు, అన్ని పార్టీలతో సంబంధాలు లేవు. 2014 తర్వాత కూడా నాకు అన్ని పార్టీతో సంబంధం ఉంది. ఇలా ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో మాట్లాడుకునే కల్చర్ కూడా లేకపోతే మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం, బ్రాడ్గా ఉండాలంటాం, గొప్పగా ఎదిగిన వాళ్ళే ఆ స్థాయి దాకా వస్తారని మీరు చెప్తుండ్రు. మరి గొప్పగా ఎదిగిన మనం ఇంత సంకుచితంగా ఉంటామా? కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిన నేరం, బీజేపీతో మాట్లాడిన నేరం, సిపిఐతో మాట్లాడిన నేరం, సిపిఎంతో మాట్లాడిన నేరం, సంఘాలతో మాట్లాడిన నేరం అనేది ఉంటుందా అండి? నేను ఒక చిన్న సన్నివేశం చెప్తాను ఈ మధ్య సందర్భంగా. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి గెలిచారు. రెండోసారి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత పెద్ద ఊహాగానాలు వస్తున్నాయి, కొంతమంది ఎమ్మెల్యేలు పోతాడ కదా అని. ఆల్రెడీ ఒక 4 ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయొచ్చునని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. బొకే ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉండేదే 10 మంది. మేము ఇట్లా వస్తుంటే నేను సమస్య మీద ముఖ్యమంత్రి కలవడానికి పోతున్నా సెక్రటరీలో. పోతా ఉంటే ఆ పత్రికల వాళ్ళు ఏమన్నారంటే మరి నువ్వు మీరు కూడా పోతున్నారు ఫిక్స్ అయిపోద్దా అని అన్నాడు. అంటే నేను ఈటల్ రాందని బాబు నేను పోయేస్తా, నా నన్ను కూడా గట్ల ఫిక్స్ అయిపోయిన వాతావరణం అయితే ప్రజాస్వామ్యం పూనైపోతుంది అని చెప్పి పోయొచ్చిన నేను. అంటే ఆనాడు ముఖ్యమంత్రిని కలవడమే పార్టీ మారేటువంటి పరిస్థితి ప్రచారం అవుతున్న సందర్భం కూడా నేను ముఖ్యమంత్రి గారు పోయినా రాజశేఖర్ గారి దగ్గర. దేనికోసం పోయినా? మా జమ్మికుండ నీళ్ళు కావాలని పోయినా నేను, మా జమ్మికుండ ఒక నీళ్ళు కావాలని చెప్పాను. అందుకనే గట్ల అంటే ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య సత్సంబంధాలు కానీ మాట్లాడుకునే కల్చర్ కానీ ఉండకుండా ఉండదు. ఇది తప్పుడు పద్ధతి ప్రచారం అవుతా ఉంది. ఇవాళ నాకు తెలిసి అలా 7 సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా ఏ ఒక్క ప్రతిపక్ష సమయ ఎమ్మెల్యే కూడా మా దగ్గర పనులు రాడు. ఇది ఫస్ట్ ఈ దేశంలో ఎక్కడ లేదు. నన్ను అంటారు నా మీద ఎక్కువ పెడతారు, నాకు పక్కా తెలుసు. రాసిచ్చి ఏ వర్ష మాటల్లో చెప్పి నా మీద మాట్లాడిపిస్తారు. అయినా నేనేం చిన్న కాను, నా మీద మాట్లాడినంత చిన్న కాను నేను. నేను ఈటల రాజేంద్రగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఫ్లోర్ లీడర్గా, మంత్రిగా నన్ను ఇక్కడ స్థాయి దాకా తెచ్చిండు. కానీ నేను దద్దమైతే నన్ను ఇక్కడ నేను ఇక్కడ దాకా వచ్చిన కాదు. వారు తీర్చే ప్రయత్నం చేసినా కూడా నేను కాపాడుకున్నా నా నియోజకవర్గంలో 6 సార్లుగా నేను వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్మ చేయకుండా కాపాడుకున్నా. నేను ఎదిగిన నేను వారి సలహాలు సూచనలు వారి వ్యూహాలు నేను కూడా నేను ఉంటపట్టించుకున్నాను కాబట్టి ఉన్నా నేను. కానీ నా మీద ఇంకా బూర్ది జాలి ఇంకేదో చేస్తా అంటే మీకే నష్టమైతే తప్ప నాకు నష్టం కాదు. నా మీద మాట్లాడితే మీరు పలచనైతే తప్ప నేను పలచనే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ.